ఈ వీడియోలో ఇప్పటిదాకా ఎవ్వరు చెయ్యని పెద్ద సాహసమే చేస్తున్నా. మా ఊరికి పోయే దారిలో పక్కనే ఉన్న గుడి దగ్గర ఇలా గుంత తీసి ఓ బోర్డుని పెట్టి సంచెలు సంచెలుగా బీరు బాటళ్ళు మందు బాటళ్ళు సేకరించి బోర్డు పక్కనే పోశాను. తిరిగి సాయంత్రం ఊరంతా దండోరా కొట్టించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇది మా ఊరి దేవాలయం. యుగ యుగాలుగా తరతరాలుగా మా తాత ముత్తాతల నుండి ఇప్పటి మా వరకు ఈ దేవాలయాన్ని, ఇందులో నివాసమున్న అమ్మవారిని మా కులదేవతగా పూజిస్తున్నాము. ఈ అమ్మ పేరే మారెమ్మ. జై మారెమ్మ తల్లి. అయితే ఈ దేవాలయం చుట్టుపక్కల పుట్టలు పచ్చని చెట్లతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సంవత్సరానికి ఓసారి జరిపే 3 రోజుల జాతరలో ఊరి ప్రజలంతా వచ్చి ఇక్కడికే చేరుతారు. అలాంటి దేవాలయం ముందర చూడండి, మా ఊరి ప్రజల్లో మద్యం సేవించే కొంతమంది, కొంతమేర చుట్టుపక్క గ్రామ ప్రజలు, వారి వారి జీవితాల్లో జరిగే కష్ట సుఖ నష్ట లాభ శుభకార్యాలలో భాగంగా సేవించే ఈ మద్యాన్ని ఈ విధంగా అమ్మవారి దేవాలయం ముందర తిని తాగి విచ్చలవిడిగా పడేస్తూ తుడుచుకొని పొల్లిపోతే ఎలా అని నాలో కలిగిన ఈ ఆలోచనే ఈ వీడియోకి ప్రతిరూపం. ఈ మా ఊరి దేవాలయం ముందరే కాదు, ఏ ఊరు అయినా ఏ దేవాలయమైనా ఇలా తాగి పడేసి వెళ్తే మీ కుటుంబంతో పాటు మీ ఊరి ప్రజలకు కూడా హాని కలిగిస్తున్నారని అర్థం. అలాగే ఎంతో భక్తితో పూజించే మీ దైవాన్ని కూడా అవమానించినట్టే. అందుకే ఈ దేవాలయం పరిసరాల్లో ఉన్న మద్యం సీసాల చెత్తను ఏరి మా ఊరి ప్రజలకు ఎటువంటి హాని మరియు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో మా ఊరిలోని 1 డజను చిన్నపిల్లల్ని, మా కుటుంబ సభ్యులని మా దేవాలయం వద్దకు చేర్చాను. ఇక ఈ దైవ కార్యం కోసం ముందుగా అమ్మవారి దగ్గర పూజ కార్యక్రమాల కోసం ఓ కోడిని బలి ఇచ్చి మా ఆచారం ప్రకారం అమ్మవారికి నైవేద్యం మరియు పూజా కార్యక్రమాలు మా నాన్నగారి ఆధ్వర్యంలో ప్రారంభించాం. కింద బుగ్గుమంట, దానిపై బెల్లం పొంగలి వేసి దానిపై నెయ్యితో అమ్మవారికి ఈ విధంగా నైవేద్యాన్ని ఎక్కిస్తాము. ఇంట్లో ఉన్నవారు కూడా అందరూ ఇలా అమ్మవారికి నైవేద్యాన్ని ఎక్కించిన తర్వాత అమ్మవారికి 2 చేతులు జోడించి ఏదైనా తప్పు చేసి ఉన్నా, అపవిత్రం చేసి ఉన్నా క్షమించమని కోరుకొని భవిష్యత్తులో మా కొడుకు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళతో పాటు ఊరి ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేలా ఆశీర్వాదం తీసుకుంటాము. ఇక మొదలెడదామా? మా ఊరి చిన్నపిల్లలతో పాటు నా స్నేహితుడు అంజిని పిలవగానే ఈ కార్యం కోసం ముందుకు వచ్చి తన వంతు సహాయం అందించారు. మీరు సహాయం అందించవచ్చు మిత్రమా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కార్యంలో భాగమయ్యి మీ కులదైవాన్ని ఒక్కసారి స్మరించుకోండి. ఈ విధంగా గుంతని కొంచెం లోతుగా ఉండేటట్టు తీసి ఈ దేవాలయ ప్రాంగణంలో మద్యం త్రాగరాదు అనే బోర్డుని ఏర్పాటు చేయించా. ఇకపై ఈ దేవాలయ పరిసరాల్లో ఎవరు కూడా త్రాగకూడదని, తాగేవారికి ఆ ఆలోచన కూడా రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ బోర్డుని నిర్మించాను. దైవం ఏదైనా భక్తి ఒక్కటే. ఆ భక్తిని నిరూపించుకోవడానికి మీ పక్కనే ఉన్న పేద ప్రజలకు లేదా మీ ఊరి ప్రజల కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు సహాయాలు చేయడంలోనే ఉంటుంది అసలైన భక్తి. అందులోనే మీ తల్లిదండ్రులకు మరుపు రాని ఆనంద అనుభూతిని ఇస్తుంది. ఇలా 2 వైపులా బోర్డులను నిర్మించి ఒకటి ఊరికి పోయే సమయంలో, 2వది ఊరి నుంచి వచ్చే సమయంలో కనబడేలా ఏర్పాటు చేయించారు. ఇక అసలు సినిమాని స్టార్ట్ చేద్దాం. అసలు సినిమా అంటే అదే ఈ మద్యం సీసాల చెత్తను ఏరడం. ఎక్కడెక్కడో పడి ఉన్న ప్రతి సీసాలను ఏరడంగా లక్ష్యం పెట్టుకొని నాతో పాటు చిన్నపిల్లలు కూడా చాలా కష్టపడి ఏరుతూ ఉన్నారు. దాదాపు 1 గంట పాటు ఈ ఏరే కార్యక్రమంలో 98% సీసాలను వేరేశామని అనుకుంటున్నాం. ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా?
దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసన శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. పాపం ఈ చిన్నపిల్లల్ని చూడండి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిని తాగి తందనాలు ఆడారో తెలియదు, కానీ ఈ పిల్లల చేత మీ పాపాలని ఆ అమ్మవారు చెరిపివేస్తుందని మాత్రం గ్రహించండి. ఎంతో కష్టపడి ఈ సీసాల చెత్తను ఏరుతున్న ఈ పిల్లల కష్టాలని ఒక్కసారి చూడండి. ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవ వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్నివ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళల్లో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాటు పడతారు. మొత్తానికి సంచె సంచెలుగా బీర్ బాటలు, మందు బాటలు ఈ బోర్డు దగ్గరే వేయడానికి ఓ కారణం ఉంది. ఈ బోర్డుని ఎవరు చూసినా ఊరి వారంతా కలిసి నిర్ణయించినట్టుగా భావించి ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు త్రాగరనే ఆలోచనతోనే ఈ బోర్డు దగ్గరే ఈ బాటలన్నీ పోశాను. మొత్తానికి ఈ కార్యం పూర్తయ్యేసరికి మా ఇంటి వారందరూ కలిసి బెల్లం పొంగలి మరియు చికెన్ చారు అని మా అందరి కోసం సిద్ధం చేశారు. ఇక ఈ కార్యం కోసం ఎంతో కష్టపడ్డ పిల్లలకి ఈ చెట్ల కిందే వండిన వంటి ఈ భోజనాన్ని వారికి వడ్డించాం. వారితో పాటు చుట్టుపక్కల వారు వచ్చిన వారికి కూడా వడ్డించడం జరిగింది. ఇకపైనైనా ప్రతి ఒక్కరూ ఈ మా దేవాలయం మాదిరిగానే మీ ఊరల్లో కూడా ఇలా శుభ్రం చేయించి మీ దైవ దేవాలయాల్లో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కృషి చేసుకోగలరని ఆశిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఎవరే కానీ ముందు కానీ మీరు పట్టు కానీ తెచ్చుకొని తాగకూడదు.